ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు। మంతెనాస్ కిచెన్ की స్వాగతం। సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోధుమ పాల హల్వా ఎలా చేసుకోవాలో మనం చూడబోతున్నాం। హల్వాలు అంటే నోట్లో పెట్టుకుంటే మెత్తగా కరిగిపోతూ ఉంటాయి। మీకు రకరకాల హల్వాలు తెలుసు, కానీ ఎక్కువ మంది గోధుమ పాల హల్వా చేయరు। సహజంగా మామూలుగా గోధుమలకు పాలు ఎట్లా వస్తాయి అనే సందేహం అందరికీ కలుగుతుంది। ఎండు గింజల్ని మనం ఇంకేదైనా చేస్తే పౌడర్ వస్తుంది, కానీ నానబెట్టి గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి అన్నమాట। మరి గోధుమ పాలు తీసుకుని మామూలుగా హల్వాలు అంటే బాగా నెయ్యి బాగా వేస్తుంటారు, పంచదార బాగా వాడుతుంటారు। మనం అప్పుడు హాని కలిగించే నెయ్యి పంచదార అసలు లేకుండా తేనెతో కొబ్బరి పాల కాంబినేషన్తో, అంటే కొబ్బరి పాలు అతి బలమైన పాలు, మామూలు పాల కంటే 5 times 6 times బలం ఎక్కువ కొబ్బరి పాలు। అలాంటి కొబ్బరి పాలు గోధుమ పాలతో తేనేసి హాని లేని విధంగా రుచికరమైన హల్వా నాచురోపతి విధానంలో ఎలా చేసుకుని మనం తినొచ్చో చూడబోతున్నాం। గోధుమ పాల హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమలు ఒక 300 గ్రాములు, కొబ్బరి పాలు ఒక 200 ml తీసుకున్నాం, తేనె 200 grams, యాలకు పొడి కొద్దిగా। ముందుగా గోధుమలను మనం తీసుకుని కడిగేసి మంచినీళ్ళు గోధుమల్లో పోసి చక్కగా మూతపెట్టి 12 గంటల సేపు మనం నానపెట్టుకోవాలి గోధుమల్ని। అలా 12 గంటల నానిన గోధుమలు శుభ్రంగా కడిగేసుకుని మిక్సీలో వేసేసి మనం మెత్తగా తిప్పుతాం। కొంచెం నలిగిన తర్వాత నీళ్లు పోసి 4-5 నిమిషాల సేపు బాగా నలిగితేనే మనకు పాలు వస్తాయి। బాగా అట్లా గ్రైండ్ చేసిన ఆ మిశ్రమాన్ని చక్కటి కాటన్ క్లాత్లు అట్లా పోసేసి పట్టుకుని పిండేస్తుంటే ప్యూర్ గోధుమ పాలు అలా వస్తాయి। ఈ గోధుమ పాలు కొబ్బరి పాలు 2 సమపాళల్లో తీసుకున్నాం అన్నమాట। మనం పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి అందులో కొబ్బరి పాలు గోధుమ పాలు కలిపిన మిశ్రమాన్ని పోసేసి కదుపుతూ 1/2 hour సమయం సుమారుగా అట్లా మీరు కదుపుతూ ఉండాలి। అలా మీకు ఆ పాలల్లో నీటి శాతం తగ్గి కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత, ఈ రకమైన పాకం వచ్చిన తర్వాత అందులో మనం తేనె వేస్తాం। గోధుమ పాలల్లో ఉన్న ఆ జిగురు వల్ల ఇలా వస్తుందన్నమాట। కరెక్ట్గా అట్లా అంటుకోకుండా హల్వా ఆ రకంగా తయారైన తర్వాత హల్వా పీసెస్ మనం కట్ చేసుకోవాలంటే ఇలాంటి పాత్రలు అట్లా మనం తీసుకుని మేగడ రాసేసేయాలి। అందులో వేడివేడిగా అసలు చూడండి ఎక్కడ అంటుకోదు కదా, చక్కగా వచ్చేస్తుంది అనమాట। దీన్ని సరైన షేపులో వేసి మనం హల్వా పీసెస్ కావలసిన విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట। ఇట్లా వేసేసి కూల్ అవ్వాలి, మీకు వేడి మీద సరిగా రాదు। పూర్తిగా కూల్ అయిన తర్వాత మనకు కావలసిన షేపులో హల్వా ముక్కల్ని కట్ చేసుకోవచ్చు అనమాట। పంచదార లేకుండా కూడా ఇట్లా మంచి క్వాలిటీ తేనెతో కనుక ఇట్లా స్వీట్స్ చేసుకోగలిగితే చాలా బాగుంటాయి అన్నమాట। మామూలుగా మనం ఏ గింజలైనా సరే ఎండుగా తిన్నప్పుడు అండి నూనె వస్తుంది, నానబెట్టి గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి। అట్లాగే గోధుమల్ని మనం ఇట్లా నానబెట్టినప్పుడు వచ్చిన పాలను తీసుకున్నాం, ఆ పాలకి కొబ్బరి పాల కాంబినేషన్ 100 గ్రాముల పచ్చి కొబ్బరి తురుము, 444 క్యాలరీలు, చాలా బలం కొబ్బరి పాలు। ఈ మామూలు పాలు వాడవలసిన పని లేకుండా గోధుమ పాలు కొబ్బరి పాలతో ఈ రకమైన హల్వా చేసుకుంటే చక్కగా రుచికరంగా ఉంటుంది, అసలు ఏ విధమైన హాని ఉండదన్నమాట। అంటే మనం ఎన్ని రకాల విధానాలు ఫాలో అయినప్పటికీ కాస్త మనకి అప్పుడప్పుడు బోర్ కొట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది, అట్లా స్వీట్ కానీ హాట్ కానీ। అలా తిన్నప్పుడు కూడా మన హాని కలగకూడదని ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అన్నీ మన పద్ధతిలో మనం చేసుకోవచ్చని మన ఫాలోవర్స్ అందరికీ ఈ రకంగా చూపిస్తున్నాం అన్నమాట। ఇవి దంతాలు లేని పెద్దవారికి ముసలవారికి ఇట్లాంటివి ఎప్పుడన్నా పెడితే బలానికి బలం, కఫం రాదు, శ్లేష్మం రాదు తేనె వాడటం వల్ల। అంచేత మనం ఇలాంటివి కూడా చేసుకుని ఎప్పుడన్నా చిన్నపిల్లలకు పెట్టాలన్నా పెట్టుకోవచ్చు, దోషం ఉండదన్నమాట। ఈ టెక్నిక్ అలా మంచిదన్నమాట। అంచేత మీరు ఇట్లాంటి ఆరోగ్యకరమైన స్వీట్స్ని మన దినచర్యలు ఇప్పుడు తినాలనిపించినప్పుడు ఇలాంటి వాటిని చేర్చుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం।